గెలాక్సీ అంటే ధూళి, వాయువులు మరియు అనేక నక్షత్రాల సమూహం. గెలాక్సీలో ఈ వాయువులు, ధూళి, నక్షత్రాలు, వాటి గ్రహాలు మరియు ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి గురుత్వాకర్షణ బలంతో బంధించబడి ఉంటాయి. గెలాక్సీలు నక్షత్రాలకు నివాస ప్రాంతాల్లాంటివి. అంటే నక్షత్రాలు గెలాక్సీలోనే పుట్టి పెరిగి మరణిస్తాయి. మన విశ్వంలో కొన్ని వేల కోట్ల గెలాక్సీలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ ఇటీవల పరిశోధనల్లో 2 ట్రిలియన్ గెలాక్సీలు అంటే 2 లక్షల కోట్ల గెలాక్సీలను గుర్తించారట. వారు ఊహించుకున్న దానికంటే 10 రెట్లు అధిక సంఖ్యలో గెలాక్సీలు ఉన్నట్లు వారు గుర్తించారు. ఒక్కో గెలాక్సీలో ఆ గెలాక్సీ పరిమాణాన్ని బట్టి 10 కోట్ల నుండి 1 కోటి కోట్ల వరకు నక్షత్రాలు ఉంటాయట. అంటే మన భూమిపైన ఉన్నటువంటి మొత్తం ఇసుక రేణువుల కంటే విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య ఎక్కువన్నమాట. గెలాక్సీలను వాటి ఆకారాన్ని బట్టి 3 రకాలుగా విభజించారు. అవి స్పైరల్ గెలాక్సీ, ఎలిప్టికల్ గెలాక్సీ అండ్ ఇర్రెగ్యులర్ గెలాక్సీ. అంటే ఒక నిర్దిష్టమైన ఆకారం లేనటువంటి గెలాక్సీ. మన సౌర కుటుంబం పాలపుంత అనే గెలాక్సీలో ఉంది. దీన్నే మిల్కీవే గెలాక్సీ అంటారు. మనం పాలపుంత లోపల ఉన్నందువల్ల పాలపుంత ఆకారం ఖచ్చితంగా తెలియదు. కానీ నేలపైన మరియు అంతరిక్షంలో ఉండే టెలిస్కోప్ల ద్వారా తీసిన అనేక చిత్రాలను ఆధారంగా చేసుకుని పాలపుంత స్పైరల్ షేప్లో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పాలపుంత మధ్యభాగంలో పొడవైన బార్లా ఉండి చుట్టూ చివరల్లో స్పైరల్ ఆర్మ్స్ ఉండటం వల్ల మన గెలాక్సీ ఆకారాన్ని బార్డ్ స్పైరల్ గెలాక్సీగా చెప్తారు. పాలపుంత మధ్యభాగంలో కొన్ని మిలియన్ నక్షత్రాలు చాలా దగ్గరగా ఉండటం వల్ల ప్రకాశవంతమైన బంతి ఆకారంలో ఉంటుంది. దీన్నే గ్యాలక్టిక్ బల్జ్ అంటారు. ఈ బల్జ్ చుట్టూ మరికొన్ని నక్షత్రాలు, ధూళి, వాయువులు కలిసి చాలా పెద్ద డిస్క్ని ఏర్పరిచాయి. ఈ బల్జ్ మధ్యలో సాజిటేరియస్ ఏ స్టార్ అనే ప్రాంతంలో చాలా పెద్ద బ్లాక్ హోల్ ఉండుంటుందని ఖగోళవేత్తలు భావిస్తున్నారు. బ్లాక్ హోల్ అనేది అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగిన ప్రాంతం. బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ శక్తి నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. బ్లాక్ హోల్స్ కోసం మరో వీడియోలో వివరంగా చర్చిద్దాం. గెలాక్సీ అనే పదం గెలాక్సియాస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చిందట. గెలాక్సియాస్ అంటే మిల్కీవే లేదా మిల్కీ రోడ్ అని అర్థం. రాత్రివేళల్లో టెలిస్కోప్ సహాయం లేకుండా మన కళ్ళకు కనిపించేది పాలపుంత మాత్రమే. ప్రాచీన మానవులు టెలిస్కోప్ కనిపెట్టక ముందు కళ్ళకు కనిపించే పాలపుంతనే పూర్తి విశ్వంగా భావించేవారట. పాలపుంత మధ్యభాగంలోని ప్రకాశవంతమైన బ్యాండ్ను చూసి గెలాక్సియాస్ అనే పేరు పెట్టారట. అయితే ఆ ప్రకాశవంతమైన బ్యాండ్ ఏంటి అనేది అప్పటి ఖగోళవేత్తలకు మిస్టరీనే. తర్వాత కాలంలో 1609 సంవత్సరంలో గెలీలియో తాను తయారు చేసిన టెలిస్కోప్ సహాయంతో కొన్ని మిలియన్ నక్షత్రాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రకాశవంతమైన బ్యాండ్ ఏర్పడిందని కనుగొన్నారు. భూమిపైన దూరాలను కిలోమీటర్లు లేదా మైళ్లల్లో కొలుస్తారు. కానీ నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి చాలా పెద్ద ప్రమాణాలు కావాలి. నక్షత్రాల మధ్య దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. కాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్నే 1 కాంతి సంవత్సరం అంటాం. కాంతి 1 సెకండ్కి 300,000 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుంది. అంటే 1 సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం 9.4 లక్షల కోట్ల కిలోమీటర్లు. మన పాలపుంతలో 200 బిలియన్ నుండి 400 బిలియన్ నక్షత్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పాలపుంత మొత్తం పొడవు 1 లక్ష కాంతి సంవత్సరాలు ఉంటుందట. అంతేకాకుండా పాలపుంత మధ్యభాగంలోని డిస్క్ యొక్క లోతు మాత్రమే 1000 కాంతి సంవత్సరాలు ఉంటుందట. దీన్ని బట్టి కేవలం మన పాలపుంత మాత్రమే ఎంత పెద్దదిగా ఉంటుందో మీరే ఊహించుకోండి. కానీ పాలపుంత విశ్వంలో చాలా చిన్న భాగం మాత్రమే. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా పాలపుంత బార్డ్ స్పైరల్ షేప్లో ఉంటుంది. దీనిలో 4 ప్రధానమైన స్పైరల్ ఆర్మ్స్తో పాటుగా కొన్ని చిన్న ఆర్మ్స్ ఉంటాయి. మిల్కీవేలోని సాజిటేరియస్ అండ్ పర్సియస్ అనే మేజర్ ఆర్మ్స్ని కలిపే ఓరియన్ స్పర్ అనే పార్షియల్ ఆర్మ్లో మన సౌర వ్యవస్థ ఉంది. సూర్యుడు పాలపుంత మధ్యభాగం అంటే గెలాక్టిక్ సెంటర్కి 27,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. సూర్యుని చుట్టూ భూమితో పాటుగా ఇతర గ్రహాలు పరిభ్రమిస్తున్నట్టుగానే సూర్యుడు మరియు పాలపుంతలోని ఇతర నక్షత్రాలు, ధూళి, వాయువులు అన్నీ కూడా గెలాక్టిక్ సెంటర్ చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడు గెలాక్టిక్ సెంటర్ చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి 225 నుండి 250 మిలియన్ సంవత్సరాల కాలం పడుతుంది. ఈ కాలాన్ని గెలాక్టిక్ ఇయర్ అంటారు. గెలాక్సీలో కొన్ని నక్షత్రాలు గురుత్వాకర్షణ బలంతో సమూహంగా ఏర్పడతాయి.
వీటిని స్టార్ క్లస్టర్స్ అంటారు. ఇవి రెండు రకాలు, గ్లాబ్యులర్ క్లస్టర్ అండ్ ఓపెన్ క్లస్టర్. గ్లాబ్యులర్ క్లస్టర్లో అనేక వేల పాత నక్షత్రాలు చాలా దగ్గరగా ఉంటాయి, ఇవి కొంచెం వృత్తాకారంలో ఉంటాయి. ఓపెన్ క్లస్టర్లో నక్షత్రాలు దూరంగా ఉంటాయి, ఇవి సాధారణంగా కొత్త నక్షత్రాలు. ఓపెన్ క్లస్టర్ ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. మనం సప్తర్షి మండలంగా పిలుచుకునే ఓపెన్ క్లస్టర్ని ప్లియడీస్ ఆర్ సెవెన్ సిస్టర్స్ అంటారు. ఇది భూమికి 444 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. స్టార్స్తో పాటుగా గ్యాలక్సీల్లో నెబ్యులా ఉంటాయి. నెబ్యులా అంటే అంతరిక్ష ధూళి మరియు వాయువులతో ఏర్పడిన మేఘం. నక్షత్రాలు ఇక్కడే జన్మిస్తాయి. భూమికి 1500 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఓరియన్ నెబ్యులా చాలా ప్రకాశవంతమైనది. టెలిస్కోప్ లేకుండా మామూలుగా చూస్తే చీకటిగా ఉండే రాత్రుల్లో ఇది కనిపిస్తుంది. దీన్ని తరచుగా స్టార్ ఫ్యాక్టరీ అంటారు. ఇందులో ఏర్పడిన కొన్ని నక్షత్రాలు సూర్యుని కంటే 1,000,000 రెట్లు ప్రకాశవంతంగా ఉంటాయట. అయితే మిల్కీవేలోని నక్షత్రాలు, వాటి గ్రహాలు, ధూళి, వాయువులు అన్నీ కూడా ఒక చిన్న భాగమే అంటున్నారు కొందరు ఖగోళవేత్తలు. ఇది మనకు కనిపించే భాగం మాత్రమేనట. మనకు కనిపించనిది మరొకటి ఉంది, అదే డార్క్ మ్యాటర్. పాలపుంతలో 95% ఉన్నది డార్క్ మ్యాటరేనట. మరి కంటికి కనిపించినప్పుడు అక్కడ డార్క్ మ్యాటర్ ఉందని ఎలా చెప్పగలరు అన్న ప్రశ్నకు వారి సమాధానం గురుత్వాకర్షణ శక్తి. కనిపించే పదార్థం యొక్క గురుత్వాకర్షణ శక్తి నక్షత్రాలను అంత వేగంగా ప్రయాణించేలా చేయగలిగేంత బలమైనది కాదని వారు అంటున్నారు. కనిపించని పదార్థం ఏదో వాటి గురుత్వాకర్షణ శక్తిని ప్రభావితం చేస్తోందని, అదే డార్క్ మ్యాటర్ అని అంటున్నారు. అయితే డార్క్ మ్యాటర్ ఏమిటి అనేది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. పాలపుంతతో పాటుగా పక్కనున్న కొన్ని గ్యాలక్సీలు లోకల్ గ్రూప్ అని పిలువబడే గ్యాలక్సీల సమూహంలో ఉన్నాయి. లోకల్ గ్రూప్లో 54 గ్యాలక్సీలు ఉంటాయట. లోకల్ గ్రూప్ వెడల్పు 10 మిలియన్ కాంతి సంవత్సరాలు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నట్టుగానే, సూర్యుడు మిల్కీవే గ్యాలక్టిక్ సెంటర్ చుట్టూ పరిభ్రమిస్తున్నట్టుగానే లోకల్ గ్రూప్లోని గ్యాలక్సీలన్నీ లోకల్ గ్రూప్ మధ్యభాగం చుట్టూ పరిభ్రమిస్తుంటాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. లోకల్ గ్రూప్లో అతిపెద్ద స్పైరల్ గ్యాలక్సీలు మిల్కీవే మరియు ఆండ్రమిడా. వీటితో పాటుగా చెప్పుకోదగినవి ట్రయాంగులం అనే చిన్న స్పైరల్ గ్యాలక్సీ మరియు లార్జ్ మ్యాజెల్లానిక్ క్లౌడ్ అండ్ స్మాల్ మ్యాజెల్లానిక్ క్లౌడ్ అనే ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్. పాలపుంతకు అతి సమీపంలోని గ్యాలక్సీలు లార్జ్ అండ్ స్మాల్ మ్యాజెల్లానిక్ క్లౌడ్స్. లోకల్ గ్రూప్లో అతిపెద్ద గ్యాలక్సీ ఆండ్రమిడా. ఇందులో 1 ట్రిలియన్ నక్షత్రాలు అంటే 1,00,000,000,000 నక్షత్రాలు ఉంటాయట. ఆండ్రమిడా మిల్కీవేని డీకోట్టడానికి మిల్కీవే వైపుగా గంటకు 500,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తోందట. బట్ డోంట్ వరీ, ఇది రేపో మాపో జరగదు. ఈ కొలిజన్ జరగడానికి మరో 400,000,000,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకంటే ఆండ్రమిడా ప్రస్తుతం మనకు 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ వీడియో గ్యాలక్సీ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో అసలు గ్యాలక్సీలు ఎలా ఏర్పడతాయి, గ్యాలక్సీలు ఢీకొంటే ఏం జరుగుతుంది, ఒక గ్యాలక్సీ నుంచి ఇంకో గ్యాలక్సీకి ప్రయాణించడం సాధ్యమేనా తదితర వివరాలన్నీ ఉంటాయి. సో స్టే ట్యూన్ టు ఐక్యూ ఫర్ గ్యాలక్సీస్ పార్ట్ 2. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ న్యూ వీడియో అప్డేట్స్. థ్యాంక్ యూ.